హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10వ తరగతి గణితానికి సంబంధించి వాస్తవ సంఖ్యలు అనే పాఠంలో సంఖ్యల గురించి మనం తెలుసుకుందాం. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కంటే ముందు మీరు రియల్ నంబర్స్ పార్ట్ 2 చూడాలి. ఎందుకంటే దాంట్లో సంయుక్త సంఖ్యలు అంటే ఏంటో చెప్పాను. ఓకే, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతంలోకి వెళ్తే ఇది స్టేట్మెంట్ ఏంటంటే, ఒక సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ లబ్ధము ఏకైకం. ఆల్రెడీ రియల్ నంబర్స్ పార్ట్ 2 వీడియోలో ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ వాటి లబ్ధము ఏకైకం అంటున్నాడు. సంయుక్త సంఖ్య అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక సంఖ్యకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దానిని సంయుక్త సంఖ్య అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. అయితే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ సంయుక్త సంఖ్యకి ఎగ్జాంపుల్స్ కొన్ని పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకి 4 అనే సంఖ్య తీసుకున్నాం అనుకోండి. 4 అనే సంఖ్యను తీసుకుంటే 4ని ఎట్లా రాసుకోవచ్చు, 2 × 2. మీరు చెప్పొచ్చు 4ని 1 × 4 కూడా రాసుకోవచ్చని. కానీ 1, 4 అనే సంఖ్యలు ప్రధాన కారణాంకాలు కాదు, అంటే అవి ప్రధాన సంఖ్యలు కాదు. స్టేట్మెంట్ జాగ్రత్తగా చూస్తే, ఒక సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు అన్నాడు. కాబట్టి 2 అనేది ప్రధాన సంఖ్య, కాబట్టి 2 × 2. తర్వాత 6 అనే సంఖ్యను తీసుకున్నాం. అట్లాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ కింద 8, 9, 10 మీరు చూడండి. ఇక్కడ 12 తీసుకున్నాం అనుకోండి. 12ని 2 × 2 × 3 అని రాసుకున్నాం. ఎందుకని 4 × 3 అని రాసుకోవచ్చు కదా. కానీ 3 ప్రధాన సంఖ్య, కానీ 4 అనేది ఇక్కడ ప్రధాన సంఖ్య కాదు, ఒక సహజ సంఖ్య కిందకు వస్తుంది. కాబట్టి ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఒక సంయుక్త సంఖ్యని వ్యక్తపరచవచ్చు అని చెప్తుంది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. అట్లాగే 14, 15, 16, 18 చూస్తున్నాం అనుకోండి. 18ని ఎట్లా రాసుకోవచ్చు, 2 × 3 × 3 అంటే మనం చెప్పవచ్చు 9×2 = 18 కదా, ఎందుకు ఇంత రాయాలనా అని అనుకుంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అక్కడ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఒక అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు, వాటి క్రమం ఏదైనప్పటికీ లబ్ధం ఏకైకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. 6 అనే సంఖ్యను తీసుకున్నాం. 6ని 2 × 3 అని రాసుకోవచ్చు, లేదా 3 × 2. అంటే ఒక సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు, వాటి క్రమం ఏదైనప్పటికీ, అంటే 2 × 3 అన్నా 3 × 2 అన్నా 1, అంటే వాటి క్రమం ఏదైనా